సీఎం పదవిలో ఉండి రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడడం లేదని, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని, మమ్మల్ని విమర్శించినప్పుడు మాకు కూడా విమర్శించే హక్కు ఉంటుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి మెదక్లో మరోసారి మూర్ఖత్వాన్ని చాటుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలదీస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతున్నాడని అన్నారు. నీళ్లు నిధులు అన్ని గజ్వేల్కేనా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న రేవంత్, ఇప్పుడేమో గజ్వేల్ అభివృద్ధి ఇందిరాగాంధీ హయాంలో అయిందని అంటున్నారని, ఉద్దేశపూర్వకంగానే తమపై నిందలు వేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేదని అన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఫ్రస్ట్రేషన్లో మా మీద బురద జల్లైతే కావచ్చు, లేదంటే నువ్వు కళ్ళన్న పెద్దగా చేసుకొని చూడు, లేదంటే నువ్వు రా నేను చూపిస్తాను ఏం జరిగిందో, ప్రజల్ని అడుగుదాం, ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో, కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీకు చూపిస్తాను. మీ హయాంలో కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలే మీరు. కేసీఆర్ త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు. ఆ పాత రాతి యుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్ద చేసుకొని చూడు రేవంత్ రెడ్డి, మెదక్లో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మెదక్ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే మీరు పట్టించుకోలేదు, కానీ కేసీఆర్ మెదక్ను జిల్లా చేసిండు, అద్భుతమైన కలెక్టరేట్ భవనం కట్టిండు, అద్భుతమైన ఎస్పీ బిల్డింగ్ కట్టిండు, జిల్లా కార్యాలయాలు కట్టిండు. నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా అంటున్నావు, జిల్లాలు ఎక్కువైనా జిల్లాలు తీసేస్తా అంటున్నావు, అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాలా? గత ప్రభుత్వాలు సింగూరు జలాలు హైదరాబాద్కి అప్పచెప్పి మెదక్ జిల్లా ప్రజల నోరు కొట్టింది, కానీ కేసీఆర్ గోదావరి జలాలను కృష్ణా జలాలను హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలను మెదక్ నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్. ఆ రైతుల డిమాండ్ను ఇలా కేసీఆర్ కాకపోతే నీ ఐహెచ్ చేసిండా? ఎవరు చేసిండు? సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు? కేసీఆర్ కాకపోతే. నువ్వు మాటలు మాట్లాడు కాదు, నిజాయితీగా మాట్లాడు. ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు.